హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అట్లాంటాలో తెలుగు అమ్మాయి. యుఎస్లో ఇవాళ సూపర్ బౌల్ మ్యాచ్ ఉందండి. మా సూపర్ బౌల్ మ్యాచ్ ఇక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామో, అసలు ఇంట్లో మేము ఏమేమి చేసామో అది కూడా చూసేద్దాము. ఇది లాస్ట్ నైట్ జేవిక్ చేసిన మెస్. జేవిక్కే వచ్చి జేవిక్ చేసిన మెస్ చూసుకుంటున్నాడు ఎలా చేశాడో అని. అండ్ కొంతసేపు తర్వాత జేవిక్ ఇంకా నిద్ర మాత్రం వదిలినట్లేదు, అలా కింద అలా పడుకుండిపోయాడు. ఈ లోపల నేను మాకు టిఫిన్కి నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉన్నాను. నేను చేసింది ఇవాళ రవ్వ దోశ. అండ్ చాలా మంచిగా వచ్చిందండి రవ్వ దోశ. అండ్ రవ్వ దోశలోకి నేను కొబ్బరి చట్నీ కూడా చేశాను. అండ్ మన సైడ్ కోకోనట్ చట్నీ అంటాం కదా, దాన్ని చేశాను. అండ్ క్రిస్పీగా చాలా మంచిగా వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చేసింది. అండ్ దాంతోపాటు కారపొడి కూడా ఇలా అద్దుకొని మా టిఫిన్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అండ్ ఆఫ్టర్ దాట్ నేను లాస్ట్ నైట్ దోశ బ్యాటర్స్ అవన్నీ ఇలా పెట్టుకున్నాను పక్కన. అండ్ నేను దోశ బ్యాటర్స్ అవన్నీ వేసేసుకుంటున్నాను చక్కగా. అండ్ ఇదే టైంలో నేను పక్కన రైమ్స్ పెట్టేసి జేవిక్కి టిఫిన్ కూడా పెట్టేశాను. అండ్ జేవిక్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక జేవిక్ నా దగ్గరకు వచ్చి కింద కూర్చొని నాకు హెల్ప్ చేస్తానట్లుగా ఇలా చక్కగా ఆడుకుంటున్నాడు. ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ బాక్సెస్ తీసి కింద పెట్టాడు, సరిపోలేదు. తర్వాత ఇంకొన్ని బాక్సెస్ పెట్టాడు, గ్లాసెస్ అవన్నీ ఇంకా సరిపోలేదు అనేసి అన్నీ తీస్తున్నాడు బయటికి. చక్కగా ఒక్కొక్కటి తీసి బయట పెట్టుకొని హాయిగా ఆడుకుంటున్నాడు. జేవిక్కే ఇలా చేస్తున్నాడు, లేకపోతే మీ కిడ్స్ కూడా ఇలానే చేస్తున్నారండి? ఒకవేళ మీ కిడ్స్ ఇలా నాటీ నాటీ థింగ్స్ చేస్తుంటే కనుక మీ కిడ్స్ ఎలా చేశారో నాకు వీడియో పోస్ట్ చేయండి. కింద కామెంట్ చెప్పండి మీ వాళ్ళు ఎలా ఏమేమి చేస్తున్నారో నాకు కూడా చెప్పండి. చూసారు ఇంకా వదలలేదు, భోజనాలు పెడుతున్నట్టుగా ఒక్కొక్క గ్లాసు. అండ్ ఆఫ్టర్ దట్ ఒక్కొక్క ప్లేట్ ఇలా పెడుతున్నాడు చక్కగా. ఈ లోపల చేతికి ఏదో అయినట్టుంది, అది చూసుకుంటున్నాడు. నా దగ్గరికి వచ్చి అది చెప్తే కనుక నేను ఇంకా ఆడుకొని ఇవ్వను అనేసి నాకు చెప్పట్లేదు. వాడికి వాడు అలా ప్లే చేస్తున్నాడు. ఈ లోపల జేవిక్ని ఫ్రెష్ చేపిచ్చేసాను. మాకు ఇంకా ప్యాకేజ్ వచ్చింది, ప్యాకేజ్ తెచ్చుకోవడానికి వెళ్ళాము. అమెజాన్ ప్యాకేజ్ అండి. ఆ అమెజాన్ ప్యాకేజ్లో నాకు ఏముందో తెలుసు. సో జేవిక్నే పెట్టుకొని ఆ ప్యాకేజ్ ఓపెన్ చేశాను. సీ హౌ హీ విల్ రియాక్ట్. దాంట్లో నేను వాడికి కావాల్సిన టాయ్స్ పెట్టాను. కొంచెం వాడికి ఉన్న టాయ్స్తో ఆడుకోవట్లేదు. సో లెట్స్ సీ అని చెప్పేసి కొన్ని కొత్త టాయ్స్ పెట్టాను, ఫ్రూట్స్ అండ్ బిల్డింగ్ బ్లాక్స్ అని. నేను ఓపెన్ చేస్తుంటే జేవిక్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాడో చూడండి. సీ యూ వాంట్ టు ఓపెన్ ఇట్. నేను ఫైనల్లీ ఓపెన్ చేస్తాను, కానీ వాడు ఎగ్జాక్ట్లీ లేదు, నాకు వద్దు 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 అన్నాడు వెరైటీగా. ఆఫ్టర్ దట్ సర్లే అని షేప్స్ ఆర్డర్ పెట్టాను, షేప్స్ నేర్పిద్దామని. అది కూడా వద్దన్నాడు. ఈ లోపల ఇంకో ప్యాకెట్లో ఫ్రూట్స్ వచ్చినాయి, అది కూడా వద్దంటున్నాడు. కానీ ఫైనల్గా చూడండి వాడు చక్కగా ఆడుకుంటున్నాడు. ఇంకా ఆడుకోలేదు. నేను జస్ట్ చూపిస్తున్నాను అసలు ఎలా ఆడుకోవాలనేది. ఆ ఫ్రూట్స్ అండి, ఆఫ్కి కట్ చేసి ఉంటుంది ప్రతి ఫ్రూట్. చాలా మంచిగా ఆడుకున్నాను. నేను ఇవి లింక్లో డిస్క్రిప్షన్ మీకు పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. బిల్డింగ్ బ్లాక్స్ ఇవ్వండి. ఫస్ట్ అయితే వద్దన్నాడు, ఆఫ్టర్ దట్ నేను చూసేపోతే ఒకసారి చూపించాను ఎలా అని. వాడు ఎంజాయ్ చేశాడు, మంచిగానే ఆడుకున్నాడు. కాకపోతే బిల్డింగ్ బ్లాక్స్తో మనం బ్లాక్స్ బ్లాక్స్ పైకి పెట్టుకుంటే అలా కన్స్ట్రక్ట్ చేస్తాం. కానీ సీ అండి జేవిక్ ఎంత గుడ్ బాల్ ప్యాక్ చేసేస్తున్నాడు. ఈ లోపల వీకెండ్ కదా, సో మేము లంచ్ చేద్దామని అలా బయటకు వెళ్ళిపోతున్నాము. లంచ్ కంటే ముందు గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాము. మా ఇండియన్ స్టోర్స్ మాకు ఇక్కడ ఇలా ఉంటాయండి. మనకి అయితే సిటీస్లో ఎలా సూపర్ మార్కెట్స్ ఉంటాయో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని షాప్స్ ఇలానే ఉంటాయి, గ్రాసరీ స్టోర్స్. అండ్ ఇక్కడ వెజిటేబుల్ సెక్షన్ ఇలా. మేము గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళిపోయి వీకెండ్ కదా, సో ఎవ్రీ వీకెండ్ వెళ్ళిపోయి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తెచ్చుకుంటాము. అండ్ నేను ఇట్స్ టైమ్ టు ప్యాక్, ఇంటికి వచ్చి అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. అన్నీ తీసేసి చక్కగా ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అవన్నీ. ఈ లోపల హర్షతో చెప్తూ ఉన్నాను, హర్ష నేను ఇంకొకటి మర్చిపోయాను అని. ఇంకా హర్ష నన్ను ఆల్వేస్ అదే కదా చేస్తావు అని. అండ్ జేవిక్ హ్యాపీగా ఆడుకుంటున్నాడు. అండ్ అక్కడ ఉంది కదండి అది బాల్ పిట్ అంటాము, చక్కగా ఆడుకోవచ్చు. ఆ త్రీ ఫేసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఒకేలాగా ఉంటాయి. అండ్ నేను ఫోటో కూడా పెడతాను మీకు ఒకసారి, అండ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ బాల్ పిట్కి. వాడు చక్కగా ఆడుకుంటుంటే సర్లే నేను వీడియోస్ తీసుకొని ఉంచుకుంటాను ఎప్పుడు. వాడు ఎలా ఆడుకుంటాడంటే ఆ బాల్ పిట్లోకి వెళ్ళిపోడు, దాంట్లో బాల్స్ అన్నీ తీసి బయటేస్తాడు, బయట ఉన్నవన్నీ లోపల పెట్టేస్తాడు. చూడండి అన్నీ బయటికి అన్నీ లోపలికి తీసుకెళ్ళిపోతున్నాడు చక్కగా. బాగుంటుంది కదండి కిడ్స్ ఇలా ఆడుకుంటుంటే చక్కగా. ఈ లోపల మేము లంచ్కి వెళ్తున్నాము, వీకెండ్ కదా, అట్లీస్ట్ సాటర్డే ఆర్ సండే మేము బయటకు వెళ్ళి లంచ్ ఆర్ డిన్నర్ బయట చేసేస్తాం. సో సూపర్ బౌల్ వచ్చేసరికి, ఇప్పుడు కాదు సూపర్ బౌల్ ఈవినింగ్ 6:30కి. ఈ లోపల హర్ష చెప్తున్నాడు నాకు 6:30కి మాత్రం నువ్వు ఏ ప్రోగ్రామ్ పెట్టద్దు, ఐ వాంట్ టు వాచ్ సూపర్ బౌల్ మ్యాచ్ అని. ఇట్స్ ఓకే చూద్దాము అని నేను అంటున్నాను. ఇదండి మా రోడ్స్ అన్నీ ఇలా ఉంటాయి. సైడ్న నేను ఇక్కడ వీడియో ఎందుకు తీసానంటే అక్కడ ఒక సింబల్ లా కనిపిస్తుంది కదా, అది ఒక మాల్ అండి, అక్కడే మాల్ ఉంటుంది. సో నేను హర్షతో అంటున్నాను వెళ్ళేటప్పుడు లంచ్ చేసేసి ఆ మాల్ దగ్గర కూడా ఆగుదామా అని. హర్ష నాకైతే ఓపిక లేదు, నువ్వైతే వెళ్ళు అని. ఇంకా మేము ఈ లోపల రెస్టారెంట్కి కూడా వచ్చాము. ఇది బఫే అండి, ప్యూర్ వెజ్ బఫే. సో మేము వచ్చాము హ్యాపీగా, ఇవన్నీ
తినేసాము చక్కగా. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో చేసేటప్పుడు ఇవన్నీ చూస్తుంటే మనం చేసుకుంటే 2 కర్రీసే కదండి, తినబుద్ది కదా, నెక్స్ట్ డేకి తినాలనిపిస్తుంది. అండ్ అదే రెస్టారెంట్లో మాకు ఇలా దోశ కూడా ప్రొవైడ్ చేశారు, ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసిస్తారు. మనకి ఏ దోశ కావాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసెస్ ఉన్నాయి. అండ్ చాలా ఒక 3 వెరైటీస్ ఆఫ్ డిజర్ట్స్ అండ్ వెజ్ కర్రీస్ ఒక 5 అండ్ రైస్ ఐటమ్స్ ఒక 5 ఫ్లేవర్స్ ఫ్లేవర్ రైస్ ఐటమ్స్ అండ్ టిఫిన్స్ ఆల్మోస్ట్ అన్ని టిఫిన్స్ ఉన్నాయండి. అండ్ అపటైజర్స్ ఒక 5 ఉన్నాయి అండ్ దాంట్లోకి చట్నీస్ అవన్నీ ఉన్నాయి. చాట్స్ ఒక 3 ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఫోటో సెక్షన్. ఎప్పుడు బయటకు వెళ్ళి ఇంకా కిడ్స్ గ్రోనప్ అవుతూ ఉంటారు కదండి, సో ఇవే కదా మెమొరీస్. సో ఇలా ఎక్కడికి వెళ్ళాం, ముందైతే ఒక ఫోటో దిగుతూ ఉంటాము. అండ్ ఆఫ్టర్ దట్ ఇంటికి వచ్చాము. జేవికి బాగా అలసిపోయాడు సో నిద్రపోతున్నాడు. ఇట్స్ టైమ్ టు ఆర్గనైజ్ మై డ్రెస్సర్ అనుకున్నాను. ఆల్మోస్ట్ ఈ డ్రెస్ వచ్చేసరికి 1 మంత్ అయింది, నాకు అస్సలు టైం దొరకలేదండి ఆర్గనైజ్ చేసుకోవడానికి. ప్రీవియస్లీ నా ఆర్గనైజర్ ఇలా ఉండేది. ఆఫ్టర్ దట్ నేను ఆ డ్రెస్సర్ కొనుక్కున్నాను. సో నేను ఈ ఓల్డ్ డ్రెస్సర్ అన్ప్యాక్ చేసేసి అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఆ డ్రెస్సర్లోకి. అండ్ వన్ డే ఒకరోజు ఎప్పుడైనా ఈ డ్రెస్సర్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఆ డ్రెస్సర్లో మళ్ళీ నేను స్మాల్ స్మాల్ ఆర్గనైజర్స్ ఏమేమి కొన్నాను, ఎలా ఆర్గనైజ్ చేశానో కూడా మీకు వీడియో ప్రొవైడ్ చేస్తానండి. అండ్ ఇయర్ రింగ్స్కి ఎలా కొన్నాను. అండ్ ఇట్స్ టైమ్ టు సూపర్ బౌల్. ఇట్స్ 6:30 అండి, మాకు ఇక్కడ సూపర్ బౌల్ స్టార్ట్ అయిపోయింది. హర్ష హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, అలా స్నాక్స్ తింటూ అలా డ్రింక్ తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ లోపల నేను హ్యాపీగా చాట్ చేసుకుంటూ ఉన్నాను ఊరికనే, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అవి చూసుకుంటూ ఉన్నాను. హర్షని అడుగుతున్నాను, ఎట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు కూడా అర్థమవుతుంది. సూపర్ బౌల్ ఉందని తెలుసు కానీ అది ఎలా నాకు తెలియదు, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ లోపల హ్యాపీగా జేవి చూడండి ఫ్రెంచ్ ఫ్రెస్ తింటూ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. కోకో మిలన్ చూసుకుంటాం, కాసేపు ఇట్స్ టైమ్ టు స్క్రీన్ టైం అండి. సో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ హర్ష నేను కలిసి ఇలా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను కాసేపు చూస్తూ ఇటు ఇన్స్టాగ్రామ్ అవి చూసుకుంటూ ఉన్నాను. సో హర్షకు చెప్పాను నాకు ఇలా పానీపూరి అయి తినాలనిపిస్తుంది అని. ఇంకా జైవిక్ని నేను ఉంచుకుంటాలి అన్నాడు. జైవిక్ హర్ష దగ్గర వదిలిపెట్టి మీరు సూపర్ బౌల్ ఎంజాయ్ చేయండి అని చెప్పేసి నేను ఇలా బయటకు వెళ్ళిపోయి పానీపూరి ఇవన్నీ తినేసాను. ఇక్కడ మాకు ఇవన్నీ అవైలబుల్ ఉంటుందండి. యాక్చువల్లీ మార్నింగ్ లేచి నేను అనుకున్నాను ఇవాళ బజ్జీ సూపర్ బౌల్ కదా చాలా వెరైటీస్ చేద్దాము అని, కానీ ఎక్కడండి వీకెండ్ కదా చేయబుద్ది అలా. సో హ్యాపీగా బయటకు వెళ్ళిపోయి నాకు కావాల్సినవన్నీ తినేసాను. ఇలా బయట నుంచి వచ్చేసరికి జేవికి మెస్సీ మెస్సీ అంతా చేసాడు, ఇంకా నైట్ టైం అయిపోతుంది కదా. సో నైట్ అయిపోయింది అందుకని అన్నీ నీట్గా అన్నీ సెట్ చేసేస్తున్నాము హాల్ అంతా. జేవికి కూడా నాకు మంచిగా హెల్ప్ చేస్తున్నాడు చూడండి ఎంత మంచిగా. ఆల్మోస్ట్ ఈ మెసేజ్ చేయడానికి జేవికి ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది, కాకపోతే నాకు ఇవి సర్దుకోవడానికి మాత్రం ఒక ఆల్మోస్ట్ 20 to 30 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది. ఒకటి కాదండి, కిచెన్లోకి తెచ్చి ఇక్కడ పెడతాడు, ఇక్కడికి తీసుకెళ్లి బెడ్రూమ్లో పెడతాడు, బెడ్రూమ్లో తెచ్చి పైన పడేస్తాడు, పైనుంచి కింద పడేస్తాడు. అలా ఇవన్నీ నేను సెట్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ పడుతుంది. ఇంకా నైట్ అయిపోయింది మాకు. సో జేవిక్ని పడుకోబెట్టాలి. పడుకోబెట్టక ముందు నేను జేవిక్ని కాసేపు ఇలా ఆడిస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాడు వాడు హ్యాపీగా. అండ్ ఆఫ్టర్ దట్ గుడ్ నైట్ అవి నేర్పించాను, ఇప్పుడు గుడ్ నైట్ అవన్నీ చెప్తాడు చక్కగా. వాళ్ళ డాడీకి చెప్పమని అడుగుతున్నాను నేను, ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు. అసలు నేను మీకు సూపర్ బౌల్ అంటే ఏంటో చెప్పలేదు కదా. సూపర్ బౌల్ అంటే మన ఇండియాలో ఐపీఎల్ మ్యాచెస్ టైప్ అండి. సూపర్ బౌల్ ఇక్కడ చాలా మంచిగా జరుగుతుంది. సూపర్ బౌల్ అంటే ఇక్కడ ఫుట్బాల్ లాగా ఈ నేషనల్ ఫుట్బాల్ లీగ్ మ్యాచ్. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ ఇవన్నీ బాగా ఫుల్ అయిపోతాయి, స్పోర్ట్స్ బార్స్ అలా ఉంటాయి మాకు ఇక్కడ. ఇక్కడ అలాంటి చోట ఇక్కడ మాకు హోమ్ థియేటర్స్ లాగా అలా స్క్రీన్స్ వేసేసి అక్కడ మ్యాచ్ డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో అవన్నీ బాగా ఫుల్ అయిపోతాయి. అండ్ ఇంకోటి మీకు తెలిస్తే కనుక ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ టైమ్ అని ఉంటుంది కదా, ఆ టైంలో అన్ని డీల్స్ ఉంటాయని అనుకుంటారు కదా. కానీ ఈ సూపర్ బౌల్ మ్యాచ్ కోసం ఈ జనవరి ఫెబ్లో మంచిగా టీవీ డీల్స్ ఉంటాయి. అంతలాగా ఈ మ్యాచ్ ఫేమస్ అండి. ఎప్పుడు ఫెబ్లోనే వస్తుందా అనుకుంటారు కదా, అవును ఈ మ్యాచ్ ఎప్పుడు ఫస్ట్ వీక్లోనే జరుగుతుంది సూపర్ బౌల్ అని. దీనికోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అదండి ఈ సూపర్ బౌల్ డే రోజు మా ఇంట్లో మేము సూపర్ బౌల్ ఇలా ఎంజాయ్ చేశాము. అండ్ నేను నా వీకెండ్ ఇలా ఎంజాయ్ చేశాను, మంచిగా బఫెట్కి వెళ్ళాను. ఆఫ్టర్ దట్ నాకు పానీపూరి అవి తినాలనిపించేసి మంచిగా స్టోర్కి వెళ్ళిపోయి పానీపూరి అవి తిన్నాను. అండ్ నేను నా డ్రెస్ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా చాలా చాలా పనులు చేశాను. జేవిక్ నాటీ నాటీ థింగ్స్ చేశాడు. మీరు మీ వీకెండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఎలా ఎంజాయ్ చేశారు, అండ్ మీరేమేమి చేశారు, అండ్ మీరు ఏ పనులు చేశారు, అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టుంటే కనుక ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు అట్లాంటాలో తెలుగు అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.